హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ విమానాల సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ఆగస్టు 1 నుండి ఎప్పుడైనా పౌరులు ప్రయాణించడానికి మరియు తిరిగి రావడానికి ఖతార్ అంటున్నారు, మరి గమనిద్దాం. ఆగస్టు 1 నుంచి తమ పౌరులు, శాశ్వత నివాసితులు ఎప్పుడైనా విదేశాలకు వెళ్లడానికి మరియు విదేశాలకు తిరిగి రావడానికి అనుమతిస్తుందని ఖతార్ బుధవారం తెలిపింది. ప్రభుత్వ సమాచారం బ్యూరో ఒక ప్రకటనను ఉటంకిస్తూ రాష్ట్ర వార్త సంస్థ ట్విట్టర్ తెలిపింది. మొత్తం మీద వాళ్ళు అయితే రావచ్చు పోవచ్చు, వాళ్ళు పౌరులు కావచ్చు నివాసితులు కావచ్చు అంటున్నారు. ప్రభుత్వ కమ్యూనికేషన్ కార్యాలయం డిసిఓ తక్కువ ప్రమాదం ఉన్న దేశాల నుండి వచ్చిన వారు విమానాశ్రయంలో కరోనా వైరస్ పరీక్ష ద్వారా వెళ్లి నిర్బంధాన్ని 1 వారం పాటు ఇంట్లో ఉంచడానికి ఒక అధికారిక ప్రతిజ్ఞ సంతకం చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వార్తా సంస్థ క్యూఎన్ఏ తెలిపింది. జిసిఓ నుండి ఒక ప్రకటనను ఉటంకిస్తూ ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. అంటే వీళ్ళు వాళ్ళ పౌరులు కానీ నివాసితులు కానీ ఎవరైనా సరే ఖతార్ నుంచి పోవచ్చు రావచ్చు, అలాగే మనం వెళ్లే ముందు ఒక సైన్ చేస్తుంటాం కదా, మేము తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంటాం, ఏదైనా ఇబ్బంది లేదు మాకు అని ఒక హామీ పత్రం రాసి ఇవ్వడం, మనం ఆల్రెడీ కరోనా టెస్ట్ పేపర్తో అక్కడ చేరుకోవడం, అదేవిధంగా 1 వారం రోజుల పాటు అయితే మనము ఒక క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని మళ్ళీ ఖచ్చితంగా అయితే తెలియజేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఆ దేశం పౌరులకు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి నివాసితులకు కావచ్చు, ఇది ఒక గుడ్ న్యూస్. జీసీఓ ప్రకారం తక్కువ ప్రమాదకరమైన దేశాల జాబితాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్లో ప్రచురిస్తారు మరియు ప్రతి 2 వారాలకు ఒకసారి సమీక్షిస్తారు. యాత్ర ప్రారంభమైన 48 గంటలలోపు గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రం నుండి కోవిడ్-19 రహిత ధృవపత్రాలు పొందిన తక్కువ ప్రమాదకర దేశాల ప్రయాణికులు విమానాశ్రయంలో పరీక్ష చేయవలసిన అవసరం లేదు. అంటే తక్కువగా ఎక్కడైతే వైరస్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆ దేశం నుంచి వచ్చే వాళ్ళకైతే వాళ్ళు పరీక్షలు అవసరం లేదు అని అంటున్నారు. ఇది కూడా ఒక విషయం చెప్పాలంటే చాలా సంతోషమైన విషయం. మరి గమనిద్దాం, ధృవపత్రాలు పొందిన తక్కువ ప్రమాదకర దేశాల ప్రయాణికులు విమానాశ్రయంలో పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. అంటే విమానాశ్రయంలో పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే తక్కువ ప్రమాదం ఉందో, ఏ కంట్రీలో ఉందో వాళ్ళకైతే చేయాల్సిన అవసరం లేదని తోలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ పరిమితులను ఎత్తివేసే 4 దశల ప్రణాళిక యొక్క 3వ దశ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమైనప్పుడు ఈ చర్యలు వర్తిస్తాయి. ఖతార్లో 1,07,430 కరోనా కేసులు నమోదవగా 163 మంది మరణించారు. 1,04,191 కేసులు పరిష్కరింపబడ్డాయి అనైతే వాళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తం మీద అయితే అక్కడికి రాకపోకలు జరిగే విషయంలో మాత్రం ఇది చాలా సంతోషకరమైన విషయము. అందులో తక్కువ దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే మాత్రం ఎటువంటి టెస్టు ఏర్పాట్లు అయితే చేయరని విషయం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ విమానాల సమాచారంలో మరొక విషయం మనం గమనించినట్లయితే, యునైటెడ్ ఎయిర్లైన్స్ మాస్క్ ధరించినందుకు ప్రయాణికులను నిషేధించవచ్చు. అంటే మాస్క్ కన్నా పెట్టుకోకుండా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నిషేధించే అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. గమనిద్దాం, విమానాశ్రయంలో ముసుగులు ధరించని ప్రయాణికులను యునైటెడ్ ఎయిర్లైన్స్ శుక్రవారం నుంచి నిషేధించవచ్చు. చికాగోకు చెందిన విమానయాన సంస్థ తన తప్పనిసరి ముసుగు విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా 360 పైగా విమానాశ్రయాలకు విస్తరిస్తోందని కంపెనీ బుధవారం తెలిపింది. కస్టమర్లు కట్టుబడి ఉండడానికి నిరాకరిస్తే ముసుగు అవసరం ఉన్నప్పుడే వారు ప్రయాణాన్ని తిరస్కరించవచ్చు మరియు యునైటెడ్ ప్రయాణించకుండా నిషేధించవచ్చు అని ఎయిర్లైన్స్ అధికారులు ఓ పత్రికా ప్రకటనలో రాశారు. విమానయాన సంస్థ ప్రకారం ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్లైన్స్ కస్టమర్ సర్వీస్ కౌంటర్లు మరియు కియోస్క్ల వద్ద, గేట్లు వద్ద, క్లబ్ స్థానాల్లో మరియు సామాను దావా ప్రాంతాలలో ముసుగు ధరించాలి. కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని మందగించడానికి మనలో ఎవరైనా చేయగలిగే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఇతరుల వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు ముసుగు ధరించడం అని యునైటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ కిర్బీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక ముసుగు ఇతరుల భద్రతను పరీక్షించడం గురించి మరియు మేము పనిచేసే విమానాశ్రయాల్లో ప్రజలు ముఖ కవచానికి ధరించేలా మరియు మేము ప్రయాణించే విమానంలో ప్రయాణించేలా యునైటెడ్ ఎయిర్లైన్స్ తీసుకున్న దూకుడు మరియు చురుకైన చర్యల గురించి నేను గర్విస్తున్నాను. విమానాశ్రయం యొక్క యునైటెడ్ ప్రాంతాల్లో యునైటెడ్ ప్రయాణికులు ముసుగులు ధరించకపోతే ఒక ఉద్యోగి మాటల హెచ్చరికలు జారీ చేస్తారు మరియు ఉచిత ముసుగులు ఇస్తారు. దీనికి కట్టుబడి లేని ప్రయాణికులకు మార్గదర్శకాలు రిమైండర్ కార్డు లభిస్తుంది. ఆ తరువాత నిబంధనలను ఇంకా పాటించని ప్రయాణికులకు ఈ యాత్రను తిరస్కరించవచ్చు మరియు ముసుగు అవసరం ఉన్నంత వరకు యునైటెడ్లో ప్రయాణించడానికి నిషేధించవచ్చు. యునైటెడ్ అన్ని విమానాశ్రయాలతో పాటు
ఆన్లైన్ మరియు యునైటెడ్ అనువర్తనంలో నవీకరించబడిన మార్గదర్శకాలకు సంకేతాల పోస్ట్ చేస్తుంది. నవీకరణ బట్టి విధానం చెక్ ఇన్ వద్ద ఎయిర్లైన్స్ రెడ్ టు ఫ్లై చెక్ లో చేర్చబడుతుంది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు మాత్రమే మినహాయింపులు. మినహాయింపునిచ్చే అసాధారణ పరిస్థితులు ఉన్నాయని ఒక ప్రయాణికుడు విశ్వసిస్తే వారు యునైటెడ్ సంప్రదించాలి లేదా విమానాశ్రయంలోని ప్రతినిధితో మాట్లాడాలి అని అధికారులు తెలిపారు. ఎగురుతున్నప్పుడు యునైటెడ్ ప్రయాణికులు తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు తప్ప ఫ్లైట్లు వ్యవధికి ఫేస్ మాస్కులు ధరించాలి. ఫ్లైట్ సమయాల్లో ముసుగులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను కూడా ఎగురుతూ నిషేధించవచ్చని ముసుగు అవసరం ఉన్నంత వరకు విమానయాన సంస్థ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.